హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. కొత్తగా ఎవరైతే కనుక మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఇది శ్రీరామనవమి బ్లాగ్ అండి. ఎప్పుడు వస్తుందో అప్లోడ్ చేస్తాను నాకే తెలియదు, తర్వాత రోజు అప్లోడ్ చేస్తాను మేబీ. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ మా ఇంటికి తోరణాలు కట్టేసుకున్నాము. మీ అందరు కూడా తోరణాలు కట్టుకున్నారా లేదా? మామిడి తోరణాలు అండి, ఇంటికి చాలా అంటే చాలా మంచిది, అందుకనే మేము ఇది కట్టుకున్నమాట. అండ్ అలాగే మేము పూజ అనేది చక్కగా చేసేసుకున్నాము ఇంట్లో. కొంచెం పరమాన్నం అలాంటివి వండేసేసి పెట్టేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వరకు చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మామిడాకులు ఉన్నాయి కదా, మామిడాకులు కూడా కొంచెం అక్కడక్కడ డెకరేట్ చేసి పువ్వులు కూడా యెల్లో కలర్ ఫ్లవర్స్ మా ఇంటి దగ్గరే మేము పెంచుకుంటున్నమాట. అయితే చక్కగా అవి కూడా మేము అలంకరించేసేసి దేవుడికి అయితే చక్కగా పూజ చేసేసుకున్నాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీరామనవమి కాబట్టి మా ఊరిలో భోజనాలు పెడుతున్నారన్నమాట. శ్రీరామనవమి భోజనాలు పెడుతున్నారు, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నారు. నాకైతే తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేనైతే వెళ్తున్నాను. అండ్ మా బాబు చూసారు కదా ముందే ఎంత బాగా రెడీ అయిపోయాడో, గ్రీన్ కలర్ షర్ట్ అండ్ ప్యాంట్ వచ్చేసేసి సూపర్ కాంబినేషన్లో రెడీ అయిపోయాడు. తనే ముందుకు వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఇంకా మా పెద్ద అత్తయ్య అంటే చిన్న అత్తయ్య అండ్ మా అత్తయ్య గారు ఇంకా నేను వెళ్తున్నామన్నమాట. ఇంకా అవి కొంచెం సందుల్లోకి ఉన్నాయి, బట్ అది వచ్చేసేసరికి గుడి అయితే కొంచెం లాంగ్గానే ఉంది, వాకబుల్ డిస్టెన్సే. కాకపోతే మేమందరం కలిసిగా వెళ్ళామన్నమాట. చాలా అంటే ప్రశాంతంగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారన్నమాట. అంటే శ్రీరామనవమి కాబట్టి అక్కడ శ్రీరామ వాళ్ళు వెలిచారు కాబట్టి కంపల్సరీగా కూడా ఎక్కడెక్కడో జనమంతా కూడా వస్తారు, ఎందుకంటే ఊళ్ళో ఒకటే ఉన్నట్లయితే కనుక రాముల వారి గుడి. అలాగే మా దగ్గర కూడా ఒకటే ఉంది, అక్కడికి చాలామంది వచ్చారు. చాలామంది అంటే కనుక కరోనా కాబట్టి కొంచెం తక్కువ మందే వచ్చారు, ఎక్స్పెక్టేషన్స్ అంత మంది అయితే రాలేదు. మేము వెళ్ళినప్పుడైతే కనుక అందరూ ఖాళీ చేసేసే వెళ్ళిపోయారు. మేము ఎన్ని గంటలకు బయలుదేరామంటే 1:30కి అలాగా ఎగ్జాక్ట్గా వెళ్ళామండి. ఇంకా బయట అయితే కనుక కొన్ని షాప్సే పెట్టారు, ఎక్కువ షాప్స్ కూడా పెట్టలేదు, ఎందుకంటే షాప్స్ పెట్టేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది ఎక్కువైపోతుంది. క్రౌడ్ ఎక్కువైపోతే కనుక కరోనా కూడా మనకి ప్లస్ పాయింట్ అయిపోతుంది. కాబట్టి అన్నీ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారన్నమాట, ఎక్కువ మంది ఉండొద్దు, ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా గ్రూప్స్గా అసలు ఎవ్వరూ ఉండొద్దు అని కూడా చెప్తున్నారు. కానీ మన జనాలు వింటారా? అస్సలు వినరు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారన్నమాట. ఇంకా మేము లోనకి ఎంట్రన్స్ ఇది గుడి టెంపుల్లోకి ఎంట్రన్స్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, గజస్తంభం కూడా ఫస్ట్ సూపర్బ్గా ఉంది. అండ్ నేనైతే కనుక ఇలా ఎంటర్ అయ్యాను, ఫస్ట్ ఇలా ఎంటర్ అవుతున్నానండి. శ్రీరాములు వారిని అలా చక్కగా దర్శించేసుకున్నాను, చాలా ఫ్రీగా ఉంది గుడి అయితే కనుక, స్వేచ్ఛగా ఉంది అదంతా కూడా. మీరు కూడా దండం పెట్టేసుకోండి ఒక్క నిమిషం పాటు. అండ్ నేనైతే కనుక బయటకు వచ్చేసేసాను దండం పెట్టేసుకొని. ఇంకా బయటకు వచ్చేసేసిన తర్వాత మేము భోజనాలకి ఇంకా ఎంటర్ అవుతున్నామన్నమాట, ఇది లోనకి భోజనాల్లోకి. అండ్ నేను మా అత్తయ్య వాళ్ళు ఎత్తుకున్నారు మా బాబుని, నేను వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ అక్కడైతే కనుక చాలామంది అంటే చాలా క్యూ ఉన్నారండి. ఇంకా అలా క్యూలోనే నుంచున్నాము చాలాసేపటి వరకు, ఎంతసేపు అయినా సరే ఆ క్యూ అయితే తరగలేదు, చాలా క్యూ ఉంది భోజనాల దగ్గర. బట్ ఇంకా అందరం కేర్ఫుల్గా మాస్క్లు అవన్నీ పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. నాకైతే భోజనాలు అంటే చాలా ఇష్టం అండి, నాకు ఎందుకో తెలియదు. నిజంగా చాలా అంటే పెళ్ళి భోజనాలు అన్నా సరే వెంటనే వెళ్ళిపోతాను, లేకపోతే కనుక దేవుడి భోజనాలు అంటే కూడా వెంటనే వెళ్ళిపోతాను. అది ఒక లాంటి ఇష్టం అన్నమాట, భోజనాలు అంటే అన్నీ కలిపి వెరైటీస్ పెడతారు కదా, అందుకని ఎవరైనా సరే ఇష్టపడతాము. బట్ నాకైతే కొంచెం ఇష్టం అన్నమాట. నేను ఒక్క ప్రెగ్నెంట్ అప్పుడు మాత్రమే నేను భోజనానికి అనేది వెళ్ళలేదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో మనం ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అని అంటారు, మరి భోజనాలకి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అని అంటారు. నేనైతే అస్సలు వెళ్ళలేదండి, నిజం చెప్తున్నాను కదా. అక్కడ చూసారు కదా లైన్గా ఒక్కొక్కరు సర్వ్ చేస్తున్నారు, ఒకళ్ళేమో రైస్, ఇంకొకళ్ళేమో పులిహోర, అండ్ ఇంకొకళ్ళేమో బంగాళదుంప కుర్మా ఉంటుంది కదా అది, కేసర్ ఒకళ్ళు, సాంబార్ అండ్ కర్డ్ రైస్, పచ్చడి కూడా పెట్టారండి. చాలా అంటే నిజంగా సూపర్గా ఉన్నాయండి, నేనైతే వదలకుండా తినేసాను. ఇంకా 2 ట్రిప్పులు మన భోజనాలకు వెళ్తే కనుక మనకు అస్సలు షై అంటూ మాత్రం ఉండదు, కంపల్సరీగా ఇంకొకసారి బాగుంటే కనుక 2-3 సార్లు అయినా తింటాను. దేవుడి భోజనం కాబట్టి అబద్ధం ఎందుకండి, నేనైతే నిజమే చెప్తున్నాను, దేవుడనే కాదు నిజమే చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను 3 టైమ్స్ వెళ్ళాను,
ఒకసారి పులిహోర చాలా బాగుంది. పులిహోర పెట్టించుకోవడానికి ఒక్కసారి వెళ్ళాను. అండ్ వైట్ రైస్ విత్ సాంబార్, నెక్స్ట్ వైట్ రైస్ విత్ కర్డ్, ఇలా వెళ్ళానమాట. నేనైతే అంటే నాకు నచ్చింది ఆ ప్రదేశం కూడా. చక్కగా వాళ్ళందరూ కూడా సర్వ్ చేస్తున్నారు, కొంచెం దూరంగానే పాటిస్తున్నాం అన్నమాట అక్కడక్కడ. అండ్ ఇక్కడ కూడా బఫే సిస్టమ్ ఎవరికాలే వాళ్ళమే అంటే తెచ్చేసుకొని, ఇంకా అక్కడ సర్వింగ్ అంటూ ఏమీ ఉండదు. ఇంకా మనం అంటే కూర్చోడానికి కూడా ఏముండదు, ఒక చైర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మొత్తం గుంపుగా ఉన్నారు జనమంతా కూడా, ఎందుకంటే మేము ఎప్పుడొచ్చామంటే 3:00 అలాగా వచ్చామండి. ఇంకా లాస్ట్కి నేనైతే భోజనం పెట్టించేసుకున్నాను, పులిహోర, బంగాళదుంప కుర్మా, పప్పు, టమాటా అండ్ కేసరి అండ్ పచ్చడి. అండ్ మా అత్తయ్య కనుక తింటున్నారు, అండ్ మా చిన్న అత్తయ్య కూడా తింటున్నారు, అండ్ మా బాబు అక్కడ ఉన్నాడు. నిజంగా మేమైతే బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము. అంటే నాకైతే భోజనాలు అయితే చాలా బాగా నచ్చాయి, నేనైతే చాలా బాగా తిన్నాను. అదిగోండి మా అత్తయ్య, అండ్ నేను కూడా భోజనం తింటున్నాను. మళ్ళీ ఒకసారి గుళ్ళోకి వెళ్ళిపోదామని చెప్పేసి, ప్రశాంతంగా ఉందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అలా అనుకున్నామాట. కొంచెం సేపు అలా బయట నిలబడ్డాము, కొంచెం సేపు బయట నిలబడి మళ్ళీ లోనకి వెళ్ళాము. అలా జరిగిందండి మాదైతే వ్లాగ్ ఈరోజు. అంటే శ్రీరామనవమి రోజు మేము చేసిన వ్లాగ్ అన్నమాట. పూజ చేసేసుకొని చక్కగా దేవుడి భోజనం కూడా ప్రసాదం తినేసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నేను, మా హస్బెండ్, అలాగే మా అత్తయ్య. మా హస్బెండ్ అయితే భోజనానికి రాలేదు. నేను, మా అత్తయ్య, మా బాబు మాత్రమే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. మరి మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చుంటే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. లవ్ యూ.